మిత్రులారా, మీరు స్క్రీన్ మీద చూస్తుంది, మీరు స్క్రీన్ మీద చూస్తుంది, ఒకటి బండి కింద ఒకటి బండి మీద రాయెత్తేస్తుంటూ మనుషుల్ని రాయలతోటి రప్పలతోటి ఎట్లా సంపాలో ప్లాన్ చేస్తుంది ఈ గాడి కొడుకులు. ఒకసారి ఆలోచించండి, పోలీసులుండగా ఓ వీడియో రాయి తీసుకొచ్చి మనసు లోపల ఉంటే కూడా ఎత్తేసి సంపే ప్రయత్నం చేస్తుండు. నిన్న గాక మొన్న చీమకు కూడా హాని అయ్యని కొత్త ప్రభాకర్ కడుపులో కత్తి దూచిన వాళ్ళే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఉన్మాదుల లెక్క బీహార్ ను యూపీని మించి తెలంగాణలో అధికారం కోసం ఏ విధంగా తెగబడుతున్నారో ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. కొత్త ప్రభాకర్ మీద కత్తి దూసిన వాడు ఒక కార్యకర్త అయితే, అచ్చంపేటలో రాళ్ళు ఇచ్చిన వాడు ఒక్కసారి కూడా చూడండి మిత్రులారా, ఒక్కసారి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది ఒక్కసారి ఆలోచించండి. అగో అభ్యర్థి గువ్వల బాలరాజు మీద రాళ్ళు చూస్తుండు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వంశీయే గువ్వల బాలరాజు మీద రాళ్లతో దాడికి తెగబడుతుండు. ఇది కాంగ్రెస్ పార్టీ రైట్ నౌ ముఖ చిత్రం, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇట్లాంటి ఉన్మాదులు, ఇట్లాంటి దుర్మార్గులు చాలా ఏరియాలలో ఉన్నారు. నాకు తెలిసినటువంటి రామగుండంలో మిత్రుడు చందర కోరకంటే చందర్ మీద కూడా ఇలాంటి పరిస్థితి రేపు జరగబోతుందేమని భయమవుతోంది. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో గూండాలకి రౌడీలకి టికెట్ ఇచ్చి సంపుకోమని చెప్పేసి హామీలు ఇస్తున్నటువంటి కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో పారనియద్దు మిత్రులారా. గువ్వల బాలరాజు ఏం చేసిందని చెప్పేసి ఇంత దారుణానికి ఓడి కడుతున్నారు. రాత్రిపూట వెహికల్ ప్రచారం చేసుకొని ఇంటికి పోతాంటే దారి కాచి రోడ్డు మీద బండను పెట్టి ఇట్లా ఇంత ఉన్మాదుల లెక్క ఒక ఎమ్మెల్యేకే భద్రత లేని పరిస్థితి. ఇలా ఎమ్మెల్యే సావు బతుకులలో ఇచ్చోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుంది మిత్రులారా. కాంగ్రెస్ పార్టీకి అధికారం రాకపోతే ఎంతగా దిగదారుతారో, ఎన్ని హత్యాయత్నాలకు ఒడిగడతారో ఆలోచించండి మిత్రులారా. నిజంగా ఒకసారి అనిపిస్తుంది, కాంగ్రెస్ అంటే కర్ఫ్యూలు, కాంగ్రెస్ అంటే కత్తి ఘాట్లు, కాంగ్రెస్ అంటే కల్లోహాలు, కాంగ్రెస్ అంటే కుట్రలు, కాంగ్రెస్ అంటే కుతంత్రాలు. ఇట్లాంటి కుట్రలు ఇట్లాంటి కుతంత్రాలు తెలంగాణలో అవసరమా మిత్రులారా ఆలోచించండి. ఇంత దారుణానికి ఒడగడుతుంటే రాత్రిపూట సంపాలనే ప్రయత్నం చేస్తుంటే, సంపాలనుకున్నోడు ఎల్లిగాడో మల్లిగాడు కాదు, ఏకంగా అభ్యర్థే ఎమ్మెల్యేని సంపాలనుకుంటే రేపు ఈ బీజేపీ సపోర్టుతో ఈ కాంగ్రెస్ తెలంగాణ వాదుల్ని బతకనిస్తుందా, తెలంగాణ ఎమ్మెల్యేని బతకనిస్తుందా, తెలంగాణ ప్రజల్ని బతకనిస్తుందా ఆలోచించండి మిత్రులారా. ఇంత దుర్మార్గానికి ఇన్ని విజువల్ సాక్షిగా మనుషుని సంపేసే ప్రయత్నం చేసి సంపైనా సరే గెలుద్దామన్న కాంగ్రెస్ పార్టీ నీతిని జాతిని అర్థం చేసుకోకపోతే తెలంగాణ గడ్డ ఆగమైతుంది మిత్రులారా.